ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ప్రతి ఒక్కరూ యంగ్గా ఉండాలి. ఏజ్ పైపడుతున్నప్పటికీ మనలో యవ్వనం తగ్గకుండా ఉండాలని కోరుకుంటూ ఉంటారు. అలాంటి ఫుడ్ యూత్ఫుల్నెస్కి ఏమనుంటే చెప్పండి అని ఎక్కువ మంది అడుగుతూ ఉంటారు. మీరు ఇన్నాళ్ళు అలా యంగ్గా యూత్ఫుల్నెస్తో ఉండడానికి రకరకాల ప్రయత్నాలు చేశారు. కానప్పుడు ఒక 60 రోజుల పాటు నేను చెప్పేప్పుడు ఒక మంచి డైట్ ప్లాన్ని స్ట్రిక్ట్గా అమలు చేయండి. అసలు నిజంగా మీ లైఫ్లో ఎంత మార్పు వస్తుందో ఒక్కసారి చూసుకోండి. అసలు నేను ఇప్పుడు తినే మీకు చెప్పబోయే ఫుడ్ నేను తింటున్నా అట్లాగే. నేను ఇలా తినకుండా అందరి వాళ్ళు ఉప్పు నూనెలు కాస్త బజ్జీలు బోండాలు నూనెలో దేవిని అన్నీ కాస్త కూల్ డ్రింకులు ఆల్కహాల్ కనుక నేను ఇట్లాంటివన్నీ కనుక చేస్తుంటే అసలు నేను ఒక్క 4 నెలలు ఆచరిస్తే నా ముఖం చూడలేరండి మీరు. అసలు నన్ను అంత అసహ్యంగా మారిపోతుంది. మాకు తెలుసు అది అట్లా తింటూ అవుతాయి అని. నేను ఒక 4 రోజులు అట్లా తిని చూశానండి. అందరి వాళ్ళు ఉప్పు నూనెలు భోజనం ఎంత చండాలంగా మారిపోయి ఉబ్బులు వాపులు వచ్చేసినాయి అంటే నాకు స్పష్టంగా తెలుసు. అందుకనే అంటే మా ఫేస్ అసలు బాగోదు కానీ కనీసం ఇబ్బంది లేకుండా చూడగలుగుతున్నారంటే ఇట్లాంటి ఎపిసోడ్లు చెప్పేటప్పుడు ఇట్లా తినబట్టి అందరి వాళ్ళు తింటే అసలు 2 నిమిషాలు కూడా ముఖం చూడలేనంత చండాలంగా ఉండేది మాది ఇదివరకు అన్నీ తినే రోజుల్లో. కానీ అలాంటి యూత్ఫుల్గా ఉండటానికి మీకు మంచి ఫుడ్ చెప్తాను. కొంచెం నోరు కంట్రోల్ చేసుకుంటే చాలు, మీ కోరిక భలే నెరవేరుతుందన్నమాట. ఉదయం పూట రోజు మీరు గుర్తుపెట్టుకోవాలి 4 లీటర్స్ వాటర్ కంపల్సరీ త్రాగాలి. అందానికి అతి ముఖ్యమైన సౌందర్య సాధనం 1 వాటర్. 4 to 5 లీటర్స్ మన వీడియోస్ చూసి తాగటానికి ట్రై చేయండి. ఈ వాటర్ త్రాగటం. నెక్స్ట్ 2, ఉదయం పూట ఒక గ్లాస్ క్యారెట్ జ్యూస్ తాగండి. వట్టి క్యారెట్ బదులు టమోటా కీర, ఈ కాంబినేషన్ బాగుంటుంది. కొంచెం బీట్రూట్ వాడుకోవచ్చు, ఈ 4 చాలు. 2 క్యారెట్లు అంత బీట్రూట్, 2 టమోటాలు లేకపోతే 3 టమోటాలు, 1 కీర దోసకాయ గ్రైండ్ చేసేసుకోండి. ముందు టమోటా కీర దోసకాయ గ్రైండ్ చేసి రసం తీసుకున్నాక నలిగాక అందులో క్యారెట్ బీట్రూట్ ముక్కలేసి గ్రైండ్ చేయండి. వడకట్టి పిప్పి తీసేసేయండి, ఆ జ్యూస్ తీసుకోండి. కెరోటిన్ బాగా ఉంటుంది క్యారెట్స్లో. టమోటాలు ఇవన్నీ స్కిన్కి చాలా మంచిది, విటమిన్ సి న్యాచురల్గా ఉంటాయి. ఈ జ్యూస్ 250 ml తీసుకోండి మార్నింగ్, ఫిల్టర్ చేసేసి అందులో తేనె నిమ్మరసం మీకు కావలసినట్టు కలుపుకొని త్రాగేసేసేయండి. ఈ జ్యూస్ తాగిన ఒక 45 మినిట్స్ గ్యాప్ ఇచ్చి 2 రకాల స్ప్రౌట్స్ లేదా 3 రకాల స్ప్రౌట్స్ మీ ఇష్టం, పెసలు బొబ్బర్లు శనగలు లాంటివి పెట్టుకోండి అన్ని గింజలు. దానికి ఏమన్నా సరే ఖర్జూరం మొక్కలు కానీ ఏదైనా పండ్ల మొక్కల కాంబినేషన్తో నంచుకుంటేనే స్ప్రౌట్స్ తినేసేయండి. ఇవి లోపలికి వెళ్ళాలి. మీరు ఏ రకంగా కాంబినేషన్ ఇస్తారా చక్కగా పెట్టుకోండి మీకు అనుకూలంగా. న్యాచురల్గా తినాలి, ఉడికింది అస్సలు వాడకూడదు. ఇక్కడ మొలకలు బాగా తినండి. అసలు ఎన్ని పోషకాలు మీ స్కిన్కి కావాల్సినవి అందుతాయో, మీ ఆర్గాన్స్కి ఎంత మంచి న్యూట్రిషన్ అందుతుందో. అంచేత ఇలాంటి మంచి మొలకలు ఖర్జూరాలు ఫ్రూట్స్ పెట్టుకుని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేయండి. అసలు ఉడికిన ఆహారం నోట్లో పెట్టకండి. ఒక 60 రోజులు నిష్ఠగా మనం చేర్చుద్దాం. జీవితంలో అనుకుంటే ఏం సాధించలేకుండా మనకు మిగిలిపోతాయి చెప్పండి. అసలు మనం అనుకోం, అనుకుంటే ఏదైనా చేయగలుగుతాం. నోట్లో ఉడికింది టచ్ చేయకూడదు. 60 రోజులు తీర్థమిచ్చినా తాకూడదు. అందులో పంచదార పాలు ఉంటాయి కదా, అందుకని వద్దనుకోండి. ఇట్లా మార్నింగ్ పెట్టుకోండి. ఇక ఉడికిన ఆహారం లేదు. ఇక మధ్యాహ్న పూట ఆహారం, మీకు వెజిటబుల్ సలాడ్ అవకాశం ఉంటే అంత సలాడ్ పెట్టుకోండి. అందులో కాస్త మిరియాల పొడి, జీలకర్ర పొడి, కాస్త ఇట్లా చల్లుకోండి నిమ్మరసం, ఇట్లాంటివన్నీ పిండుకుని కొంచెం ఉల్లిపాయ ముక్కలు సలాడ్లో కలుపుకుంటే అంత సలాడ్ చాలా బాగుంటుంది. స్వీట్ కార్న్ దొరుకుతున్నా అది ఇప్పుడు సంవత్సరం పొడిగినా. ఒక స్వీట్ కార్న్ కండి కండి ఒకటి తీసుకోండి. ఫ్రెష్ న్యాచురల్ స్వీట్ కార్న్ చాలా బాగుంటుంది. కొంచెం లేతగా ఉన్నాయి అయితే కండి కండి చక్కగా తినేయగలుగుతారు. అది అంత సలాడ్ తినేసేయండి, మంచిగా ఉంటుంది. సలాడ్లో కావాలంటే కొంచెం దానిమ్మ గింజలు ఏమైనా కలుపుకోండి. ఇంకొంచెం ఈజీగా తినేస్తారు సలాడ్ కూడా. మీరు ఇట్లా లంచ్ ఇట్లా పెట్టుకోండి, బాగుంటుంది. వెయిట్ కూడా భలే తగ్గిపోతారు. అసలు ఈ కలర్ మార్పు కానీ, మచ్చలు తగ్గటం కానీ, కళ్ళ కింద ఉబ్బులు కానీ, ఇక ఈ ఫేస్ గ్లో కానీ అన్నీ మారిపోతాయి. ఇలాంటి మంచి డైట్ పెట్టుకున్నారంటే సలాడ్లో కీర దోసకాయ ముక్కలు, దోసకాయ ముక్కలు తెలుసు కదా మనకి, క్యారెట్ తురుము, పొట్ల సొర బేర్ ఇట్లాంటి తురుములు ఇట్లాంటివి కలుపుకుంటాం మనం.
టమోటాలు ఇట్లాంటివి కలుపుకొని చక్కగా సలాడ్ మీద తయారు చేసుకోండి. రకాల సలాడ్స్ ఎట్లా చేసుకోవాలో మన ఛానల్లో మీకు చూపించాం కదా మంతెనాస్ కిచెన్ ద్వారా, మీరు ఆ ఎపిసోడ్స్ని చూసుకోండి, ప్లేలిస్ట్లో ఉంటాయి. చక్కగా అట్లా సలాడ్స్ పెట్టుకోండి, స్వీట్ కానీ గింజలు పెట్టుకొని తినేసేసేయండి. ఇది లంచ్. ఎప్పుడన్నా కావాలంటే అంత కర్డ్ కావాలంటే ఇక్కడ మరి సలాడ్ ఒట్టుగా తినలేకపోతున్నానంటే ఒక గరిటె కర్డ్ రెండు గరిటెలు లేకపోతే కప్పు అట్లా కలుపుకొని వాడుకోండి. పెద్ద ఇబ్బంది ఏం కాదు, అది ఈజీగా ఇది వెళ్ళటం కోసం అది వాడతాం, పెద్ద దోషం ఏం కాదు అది. అలా వాడుకోండి. ఇక సాయంకాల పూట 5 గంటలకి 5:30కి ఒక గ్లాసు కమలా జ్యూస్, బత్తాయి జ్యూస్ లేకపోతే దానిమ్మ జ్యూస్, మీ జ్యూసులు లేదైనా సరే మీ ఇష్టం. ఇవేవి లేనప్పుడు ఒక గ్లాస్ చెరుకు రసమైనా తాగండి, ఇంకా లేనప్పుడు కొబ్బరి బండమైనా కంపల్సరీ తాగండి. 5:30కి అట్లా తీసుకోండి. 6:30కల్లా డిన్నర్ 1-2 జాంపళ్ళు జాంకాయలు కంపల్సరీ పెట్టుకోండి. అవి ఇక వీటితో పాటు రేక్కాయలు ఉన్నప్పుడు అవి సీజనల్గా ఒక అరటిపండు లేకపోతే 2 అరటిపళ్ళు, మీకు ఎనర్జీ ఎక్కువ కావాలంటే 2 అరటిపళ్ళు 3 అరటిపళ్ళు అని పెట్టుకోండి. ఇక మీకు పుచ్చకాయ, బొప్పాయి, కర్బూజా ఏదో ఒక ఫ్రూట్స్ 2-3 రకాలు పెట్టుకుని డిన్నర్ తినేసేయండి. ఉదయం నుంచి సాయంకాలం వరకు ఎక్కడ ఉడికిన ఆహారం లేదు, డిన్నర్ ఇట్లా తినేసేయండి. నైట్ అస్సలు తినకండి. ఈ 3 సార్లు న్యాచురల్ ఫుడ్ తినండి. మీ లోపల పేరుకున్న ఎక్సెస్ సాల్ట్, ఎక్సెస్ వాటర్ రిటెన్షన్ ఉంటుంది కదా, ఉబ్బులు ఆపులకి అవంతా బయటకు వెళ్ళిపోతుంది. అసలు 10-15 రోజుల్లోనే మీకు చేంజ్ కనపడుతుంది. మీరు 30 డేస్ ఆచరించేసరికి అబ్బా ఎంత బాగుంది అనిపిస్తుంది. మొదట వారం 10 రోజులు మీకు అలవాట్లేక నీరసం ఉంటుంది, కంగారు పడకండి. మీ ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని ఇట్లా తింటున్నారనేసరికి ఇక ఏదో మీరు ఋషులు అయిపోతున్నారు, మీకేదో ఎక్కింది ఇక సత్యనారాయణ చెప్పిందని అట్లా తింటున్నారు, మంచిది కాదు. అట్లాంటివి ఉడికిని తినిపోతే ప్రమాదాలు వస్తాయి. మన ఆహారం ఉడికిని అని తింటానికి మన పొట్టలు డిజైన్ చేయబడ్డాయి, ఇలాంటి వాటికి కాదు మనకి అని ఎవరో ఒకళ్ళు ఇష్టం వచ్చినట్టు ఏదో మాట్లాడుతుంటారు. పాపం నవ్వురుకోండి, వాళ్ళతో ఏం ఆర్గ్యూ చేయక్కర్లేదు, మన పని మనం చేసుకోవటం. ఇక ఇప్పుడు నేను రా ఫుడ్ తింటున్నా కదా, ఇప్పుడు 3 సార్లు చెప్పాను, నేను 2 సార్లు పెట్టిన అడ్జస్ట్ చేసి తింటా అంతే. ఎంత హాయిగా ఉంటుందో చూడండి. అసలు ఈ సుఖం అనేది కొనుక్కుంటే రాదండి. కోట్లు ఉన్నోడు కూడా ఈ సుఖం అనుభవించడానికి అర్హత ఉండదండి. కానీ మీకు కోట్లు అక్కర్లా, డబ్బులు అక్కర్లా, మంచి ఆహారానికి మనం ఖర్చు పెడితే చాలు. అంచేత ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు, మంచి అందాన్ని సొంతం చేసుకోవచ్చు. అసలు మీరు 60 రోజులు గడిచేసరికి ఎంత మార్పు ఉంటుందో. అందరు అడుగుతారు ఏంటి మీ స్కిన్ ఎట్లా ఉంది, అందరు మిమ్మల్ని అడుగుతారు మీ స్కిన్ గ్లో బాగుంది, ఇప్పుడు మీ ముఖం చాలా ఫ్రెష్గా ఉంది, చాలా యాక్టివ్గా కనపడుతున్నారు, చాలా అందంగా ఉన్నారు, మీరేం చేస్తున్నారు అని అడగకపోతే నన్ను అడగండి. 60 రోజులు ఆచరించినప్పుడు మీ హెమోగ్లోబిన్ టెస్ట్ చేయించుకోండి, అంటే 10-15 రోజులు ఆగి సోడియం టెస్ట్, పొటాషియం టెస్ట్ ఒకసారి చూసుకోండి, 1 మంత్లో హెమోగ్లోబిన్ టెస్ట్ చూసుకోండి, కొలెస్ట్రాల్ ట్రైగ్లిసరైడ్స్ అవి చూసుకోండి, ఎన్ని మంచి చేంజెస్ వస్తాయి, బ్లడ్ రిపోర్ట్ చూసుకోండి, మీరు లిపిడ్ ప్రొఫైల్ అంతా తీసుకోండి కావాలంటే ఒక్కసారి, వెయిట్ రిడక్షన్ చూసుకోండి. బెస్ట్ సొల్యూషన్ మీకు ఇది. మంచిగా బొజ్జు తగ్గుతూ, బరువు తగ్గుతూ, అందాన్ని పెంచుకుని, కళ్ళ కింద ఉబ్బులు వాపులు మచ్చలు ఇవన్నీ తగ్గించుకుని చాలా గ్లో పెరిగేటట్టు మంచిగా ఉపయోగపడే డైట్ షెడ్యూల్. అందుకని యువతి యువకులందరూ కాస్త నోరు కట్టుకుని మంచి వైపు వెళ్ళి చూస్తారని, ఇన్నాళ్ళు పుట్టాకెప్పుడు ప్రకృతి మాత ప్రసాదించిన మంచి ఆహారం తినే అదృష్టానికి మనం నోచుకోవాలి. ఇప్పుడు ఒక 60 రోజుల అదృష్టం కలిగించండి, మీ జీవితమే మారుతుంది. మంచిని ఎక్స్పీరియన్స్ చేస్తే కదండి చెడు వైపు వెళ్లకుండా మనం మానేది. మీరందరూ చెడులోనే ఉండి ఇన్నాళ్ళు మంచిని ఎక్స్పీరియన్స్ చేయక ఇదే బాగుంది అహా ఓహో అనుకున్నారు అంతే. మీకు ఒకవైపే తెలుసు నాణ్యానికి, రెండో వైపు తెలీదు. ఇప్పుడు నేను 2 వైపు చూపిస్తున్నాను అంతే అందరికీ కూడా. నాకు 2 తెలుసు కాబట్టి నా మాట మీరు వినాలన్నమాట ఇట్లాటప్పుడు. ఎందుకంటే తెలియని వారికి తెలిసిన వారు చెప్పినప్పుడు కొంచెం అర్థం చేసుకుంటే బాగుంటుందనే కదా అంచేత. మంచిగా మీరందరం మారాలి అని కోరుకుంటూ నమస్కారం.